శీతల శలవేంద్రాన్ని ప్రారంభించిన కందుల. శీతల శలవేంద్రాన్ని మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడి కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. శనివారం నాడు స్థానిక పెద్ద బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుణపూడి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శలవేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం మాజీ శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొదిలిపట్నంలో ఈరోజు ప్రజల సౌకర్యార్థం, ప్రజల కోసం ప్రతి సంవత్సరం కూడా గుణపూడి వారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి ప్రజలకు మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా చలివేదన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ఎండలకు ఇబ్బంది పడేటువంటి ప్రజలకు ఈ చలివేంద్రం బాగా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈ చలివేంద్రం అనేది ప్రజలకు మంచి ఆఫ్గా ఉంటుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం.